క్రీస్తు నామములో కాన్ఫరెన్స్ లో ఉన్నటువంటి దేవుని బిడ్డలందరికీ, అలాగే కాన్ఫరెన్స్ నడుపుతున్నటువంటి సోదరులు బర్నబా గారికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. దేవుని వాక్యాన్ని మనం విందాం. నిర్గమాకాండము 19వ అధ్యాయము, నిర్గమాకాండము 19వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. నిర్గమాకాండము, మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశములలో నాకు స్వకీయ సంపాద్యమగును. మరోసారి చదువుకుందాం. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశములలో నాకు స్వకీయ సంపాద్యమగును. దేవుడు ఈ మాటలను దీవించుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, సహోదరులారా, ఉదయం కాలము దేవుని సన్నిధిలో మనం చేరి ఆయన మాటలు వింటూ ఉండగా మనం శ్రద్ధగా విన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడతారు. దేవుని యొక్క మాటలు చాలా విలువైనవి. ఆయన మాటలు మనను ఆత్మీయతను బలపరిచేవిగా ఉంటాయి. ఆయన మాటలు మనల్ని స్థిరపరిచేవిగా ఉన్నది. ఆయన మాటలు మనను బలపరిచేవిగా ఉన్నది. ఈరోజు మన అంశం ఏంటంటే శ్రద్ధ కలిగి ఉండాలి. శ్రద్ధ కలిగి ఎందుకు ఉండాలి? మనము చాలా సార్లు వినండి అనుకుంటాం, ఎందుకు నేను అభివృద్ధి చెందలేకపోతున్నాను ఆత్మీయంగా, ఎందుకు నేను ఆశీర్వదించబడలేకపోతున్నాను, ఎందుకు నేను వాడబడలేకపోతున్నాను, ఎందుకు నేను స్వార్థ ప్రకటించలేకపోతున్నాను, దేవుని సన్నిధిలో నేను ఎందుకు స్థిరపడలేకపోతున్నాను అని చెప్పి మనం చాలా సార్లు అనుకుంటూ ఉంటాం. కారణము మనమే, కారణం మనమే. శ్రద్ధ మనకు ఉండాలి. శ్రద్ధ ఉదయకాలము ఈ అంశం ద్వారా దేవుడు ఏం మాట్లాడబోతున్నాడో మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం. మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగును. కండిషన్ ఉంది, కండిషన్ లవ్ ఇది, కమాండ్ ఉంది ఇందులో, కండిషన్ ఉంది. మీరు ఖచ్చితంగా నా మాట వినాలి. వారందరూ ఇశ్రాయేలీయులు. దేవుడు తన దాసుల ద్వారా నడిపిస్తూ ఉండగా వారిలో అశ్రద్ధ ఎక్కువైపోయింది. దేవుడు చేసే అద్భుత కార్యాలను బట్టి వారికి సులభమైపోయింది. ఐగుప్తు దేశంలో చేసినటువంటి గొప్ప కార్యాలను మర్చిపోయి మరి వారు చేస్తున్నటువంటి వారి యొక్క పద్ధతులు, వారి నడవడిక కంప్లీట్గా డిఫరెంట్ అయిపోయింది. వాళ్ళలో మార్పు రావట్లేదు. సడుగులు, గొనుగుళ్ళు, అవహేళనలు, అవమానాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఆ యొక్క జనాంగంలో.
దేవుణ్ణి బాగా బాధ పెడుతున్నారు. వారి నడిచే మార్గము అశ్రద్ధ అయిపోయింది. ఆ దేవుడే కదా మమ్మల్ని నడిపించేవాడు, ఆయన నడిపిస్తాడులే అని చెప్పి రకరకాల కోణాల్లో వారు ప్రవర్తిస్తూ ఉన్నారు, ఆలోచిస్తూ ఉన్నారు. ప్రియుడారా, ఈనాడు మన ఆత్మీయ జీవితంలో మనం నేర్చుకోవలసినటువంటి పాఠం కూడా ఇదే. ఆయన మార్గంలో శ్రద్ధగా నడవాలి, ఆయన మాట శ్రద్ధగా వినాలి. ప్రభుని నమ్ముకున్నాం, ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నట్టుగా అనిపిస్తుంది, నా దేవుడే నా ప్రభువే అనుకుంటున్నాం, కానీ మన జీవితంలో అశ్రద్ధ ఎక్కువైపోయింది. దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఎక్కువగా ఇవ్వలేకపోతున్నాం. మా దేవుడే కదా మాకు సహాయం చేస్తున్నాడు, నడిపిస్తున్నాడు, నడుస్తుంది వ్యవహారం అని చెప్పి మనం అనేక సార్లు అనేక పర్యాయాలు అశ్రద్ధ చేస్తున్నాం ఆయన మాట వింతలో. ఆయన మార్గంలో నడుస్తున్నలో కూడా అశ్రద్ధ ఎక్కువ. కరెక్ట్గా నడవగలుగుతున్నావా? జాగ్రత్తగా ఉండగలుగుతున్నావా? కరెక్ట్గా మనము ఆయన మార్గంలో నడుస్తూ ఆయన చెప్పిన కమాండ్స్ ఆజ్ఞల్లో అనుసరించగలుగుతున్నాము? ఆలోచన చేస్తే లేదు అనే సంగతిని మనం గ్రహించాలి. అందుకే మనము ఉన్న చోటే ఉంటున్నాం. అభివృద్ధి లేదు. సమస్త జనులలో నాకు స్వకీయ సంపాద్యం అవును అన్నాడు. అందరిలో ఆశీర్వాదకరంగా మారాలంటే ఆయన మాటను మనం శ్రద్ధగా వినుటలో వినాలి. రెండోదిగా మనం చూద్దాం. చూడండి, సంఖ్యాకాండం 23వ అధ్యాయము, సంఖ్యాకాండం 23వ అధ్యాయం 11-12 వచనాల్లో మనం చూసినట్లయితే, సంఖ్యాకాండము 23వ అధ్యాయము 11-12 వచనాలు, అందుకు అతడు యెహోవా నా నోట ఉంచిన దాని నేను శ్రద్ధగా పలుకవద్దా అని ఉత్తరమిచ్చాను. శ్రద్ధగా పలుకవద్దా అని ఉత్తరమిచ్చాడు. చూడండి ఒకసారి 23వ అధ్యాయం బైబిల్ తీసినట్లయితే సందర్భం మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే 23వ అధ్యాయము 11-12 వచనాల్లో చక్కని మాట నేను చదివాను. అంతటా బాలాకు బిలాముతో నీవు నాకేమి చేసి తిరిగి నా శత్రువులను చెప్పించుటకు నిన్ను రప్పించి తిరిగి అయితే నీవు వారిని పూర్తిగా జీవించుకోవలేదు. అందుకు అతడు యెహోవా నా నోట ఉంచిన దాన్ని నేను పెద్దగా పలుకవద్దా అని ఉత్తరమిచ్చాడు. బిలాముతో బాలాకు చెప్పిన మాట ఏంటి? ఇస్రాయేల్ దగ్గరికి వెళ్ళి చెప్పించాలి అన్నాడు. ఈయన ఒక దేవుడు మాట్లాడాడు బిలాముతో మాట్లాడినప్పుడు ఆయన అడిగిన ప్రశ్నకు జవాబు చెబుతున్నాడు. దేవుడు యెహోవా నా నోట ఉంచిన దాన్ని నేను శ్రద్ధగా పలుకవద్దా? ఇది ఈ అనుభవాన్ని మనం కలిగి ఉండాలండి. దేవుని బిడ్డలారా, దేవుని సేవకులారా, సహోదరి సహోదరులారా, దేవుడు మన హృదయంలో మన మనసులో నింపిన దానిని మనము పెద్దగా దాన్ని ప్రజెంట్ చేయాలి. మన ఆత్మీయ జీవితంలో మనము ఎక్కడ అభివృద్ధి లేక ఉంటున్నామంటే ఈనాడు ప్రజలు లేకపోతే విశ్వాసులు అనబడే మనము చెవులు దురద చెవులు అయిపోయింది. కథలు, చిత్త కథలు, రకరకాల వాటికి అలవాటు అయిపోయారు. మనం టీవీలో చూస్తున్నాం, వింటున్నాం చిట్ట కథలు చాలామంది వాక్యాన్ని వదిలిపెట్టి చిట్ట కథలు. ఈ మధ్య ఆరాధనలో కూడా చిట్ట కథలు చేస్తున్నారట. ఎంత అవమానకరం! దేవుడు మన నోట లేక మన హృదయాన్ని నింపిన కొలది వాటిని శ్రద్ధగా దేవుని బిడ్డలకు ప్రజెంట్ చేయాలి. ఇక్కడ రాంగ్ రూట్లో వెళ్ళాడు బిలాము, అయితే దేవుడు రైట్ వేలో నడిపించినట్టుగా మనం చూస్తున్నాం. రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు, రాంగ్ వ్యక్తితో చేతులు కలిపాడు, రాంగ్గా ముందుకు వెళ్ళాలనుకున్నాడు, చెడు మార్గంలో వెళ్ళాలనుకున్నాడు. కానీ దేవుడు బిలామును ఒక సరైన మార్గంలో నిలబెట్టి తను చెప్పినట్లుగా చేసినట్లుగా మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా,
ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి సంఘానికి ఏం చెప్పాలో, సువార్త ఏం చెప్పాలో మనము ఖచ్చితంగా సిద్ధపడి మన హృదయాన్ని నింపుకొని దాన్ని ప్రభు చిత్తానుసారంగా మనము దాన్ని ప్రజెంట్ చేసినట్లయితే మనం వెళ్ళిన ప్రదేశంలో దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు, ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అనేక మందిని సువార్త కూడుకులైతే అనేక మంది ప్రభువును అంగీకరించడానికి దేవుడు కృప చూపిస్తాడు. సంఘములైతే సంఘమంతా బలపరచబడుతుంది, ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది, సంఘమంతా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి మాటలను మనము ప్రజెంట్ చేసినప్పుడు దేవుని కార్యాన్ని మనం ఖచ్చితంగా శ్రద్ధగా చూడగలం, అద్భుతాన్ని చూడగలం. అలా కాకుండా రిపేర్ అవ్వకుండా మనిష్టానుసారంగా ఆ కథలు ఈ కథలు వేరు. ఈ మధ్య చాలా మంది టీవీల్లో వర్తమానాలను చెప్పడం ఎక్కువైపోయింది, టీవీల్లో మాటలే సిద్ధపడుతున్నారు, అవి రాసుకోవడం చెప్పటం, అవి రాసుకోవడం చెప్పటం. వ్యక్తిగతంగా మన జీవితాల్లో మనం సిద్ధపాటు కలిగి ఉంటే నువ్వు నీ సంఘానికి ఆశీర్వాదకరంగా మార్చబడతావు, మన కుటుంబానికి దీవెనకరంగా మార్చబడతావు. ప్రియమైన సోదరి సోదరులారా, సువార్తల్లో అన్ని జనులకు నీవు ఒక విందుగా ఉండగలుగుతావు, గొప్పగా కనపడతావు. ఎందుకంటే దేవుడు నీ హృదయం మన హృదయాన్ని నింపిన కొలది మనం అదే మాటలు అక్కడ ప్రజెంట్ చేస్తే ఎంత గొప్ప కార్యాన్ని మనం చూడగలం. ప్రియులారా చూడండి, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము మనం చూసినట్లయితే, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. 28:1, నీవు నీ దేవుడు యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడు యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. పక్కనే మాట అండి, నీవు నీ దేవుడు యెహోవా మాట శ్రద్ధగా విను, నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని మెడల నీ దేవుడు యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడు యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును అంటున్నాను. ఇంకా కింద చూస్తే, నీవు పట్టణములో దీవించబడదు, పొలములో దీవించబడదు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవించబడను, నీ గంపయు, పిండి పిసుకు, నీ తొట్టియు దీవింపబడను. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు. నీ మీద పడి నీ శత్రువులను యెహోవా అని యొక్క హత అవునట్లు చేయను, వారొక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి ఏడు త్రోవల నీ ఎదుట నుండి పారిపోవుదురు. నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోను నీకు దీవెన కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపించను. నీ దేవుడు యెహోవా నీకు ఇచ్చిన దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించను. నీవు నీ దేవుడని యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములు నడుచుకుని ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ట జనముగా నిన్ను స్థాపించను. ఎంత చక్కని మాట్లాడి, ఒక్కటే మనం చేయాల్సింది, ఆయన మాట శ్రద్ధగా వింటే హెచ్చిస్తాడు, హెచ్చిస్తాడు. చాలాసార్లు మన జీవితాల్లో ఆయన మాటలు ఉంది, సంఘం ఉంటుంది, ఆయన మాటలు చక్కగా వింటూ ఉంటాం, ధ్యానం చేస్తూ ఉంటాం, కానీ ఆయన మాటల ప్రకారంగా మనము ముందుకు వెళ్ళగలుగుతున్నావా? మన సొంత ఆలోచనలతోటి వెళ్తాం చాలాసార్లు. ఆయన చెప్పినట్లుగా మనం వెళ్ళం, ఆయన చెప్పినట్టుగా మనం చెయ్యం, ఆయన చెప్పినట్లుగా మనం ఖచ్చితంగా అమలు పరిచినట్లయితే దేవుడు ఇదిగో ఇప్పుడు చదవబడిన వాక్యంలో ఉన్నట్లుగా మనలను ఆ విధంగా అభివృద్ధి చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన అందరిలో హెచ్చిస్తానంటున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఈ లోక సంబంధమైన పోకడలలో వెళుతూ ఉన్నాం. ఈ లోక సంబంధమైన వాటిని మనం అనుసరిస్తున్నాం. దేవుడు ఒకటి చెబితే మనం ఒకటి చేస్తున్నాం, దేవుడు ఒక మార్గం వెళ్ళమంటే మనం ఇంకొక మార్గం వెళుతున్నాం.
అక్కడ మనం ఆలోచన చేస్తే ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఈ సమయంలో దేవుడు యోనాతో చెప్పాడు, యోనా నినివే పట్టణ ప్రజల యొక్క పాపము విస్తరించబడింది, నాకు అక్కడ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి, నువ్వు నినివే పట్టణానికి వెళ్ళాలి అని దేవుడు ఆజ్ఞాపించాడు. ఒకే ప్రభువా అన్నాడు, తల వంచాడు, విన్నాడు. కానీ ఏం చేశాడు, తనకు ఇష్టమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. నినివే వెళ్ళను, వెళ్ళకూడదని టికెట్ పరిశీలించి తీసుకున్నాడు. చాలా సార్లు మన జీవితాల్లో మనం చేస్తున్నటువంటి నిర్ణయము ఇలాగే ఉంటుంది. ఇలాంటి నిర్ణయాల్లోనే మనం ఉంటూ దేవుని యొక్క ఉగ్రతకు లోనైపోతున్నాం, అది గ్రహించటం లేదు. తర్షీషుకు వెళ్ళాలని టికెట్ ఎందుకు తీసుకున్నాడు? మనం వెళ్ళాల్సిన ఊరికి టికెట్ తీసుకోవాలి, కానీ వేరే ఊరికి వెళ్ళాలని టికెట్ తీసుకుంటే ఎంత ఇబ్బంది, తట్టిపోతమే కదా. తట్టిపోయాడు యోన. దేవుని మాటకేమో అప్పుడు ఆ టైంలో మాట్లాడినప్పుడు ఒకే ప్రభువా అన్నాడు. ఆ టైంలోనే ప్రభువా నేను వెళ్ళలేను, అక్కడ పరిస్థితులు బాగలేదు, నన్ను చంపేస్తారు, నన్ను కొడతారని అప్పుడే చెప్పుంటే దేవుడు గారికి పరిష్కారాన్ని ఇస్తాడు కదా. మోషేను కూడా అడిగాడు, నువ్వు ఐగుప్తుకి వెళ్ళాలి తిరిగి అంటే మోషే ఏమన్నాడు, నేను వెళ్ళను, నాకు కుదరదు, నేను నటివాడును, నా మాట మాంద్యం కలిగిన వాడును, నేను నా వల్ల కాదు, ఇంకో వాళ్ళు చూసుకుంటే నేను నిన్నే చూసుకున్నానని దేవుడు చెప్పాడు. నా నేను వెళ్ళనంటే ఏంది నా ఎంత పడతాం అన్నట్టుగా మాట్లాడాడు. అప్పుడు కూడా ఆ దేవుడు మోషేకు సలహాలు ఇచ్చాడు, మోషేకు ప్లాన్స్ ఇచ్చాడు. నీ నోటి మాంద్యం అయితే బాగా మాట్లాడింది అన్న ఎదురొస్తున్నాడు, ఆయన నీతోటి పంపుతాను అని చెప్పాడు. చక్కగా వెళ్ళాడు, పరిష్కారం దొరుకుతుంది. దేవుని దగ్గరే మనం మాట్లాడినప్పుడు పరిష్కారం దొరుకుతుంది. అలా కాకుండా రాంగ్ రూట్లో మనం వెళితే ఎంత నష్టమో తెలుసా. అదిగో వెళ్ళిపోయి శుభ్రంగా నిద్రపోతున్నాడు, షిప్ అడుగు భాగానికి వెళ్ళి నిద్రపోతున్నాడండి. దేవుని మాట అంటే శ్రద్ధ ఉందా ఆయనకి, భయం ఉందా? భయం లేకుండా ఆయన ఏం చేశాడు, వెళ్ళిపోయి నిద్రపోతాడు. నిద్ర పట్టిస్తే తప్పు చేసేవాడికి, శుభ్రంగా నిద్రపోతున్నాడు. కనుగొన్నారు, తీసుకెళ్ళి సముద్రంలో పడేశారు. చేప కడుపులో 3 రోజులు ఉండాలి. ఏమండి ఆలోచన చేద్దాం. చాలాసార్లు మనము దేవుడు చెప్పినట్టుగా మనం వినకుండా, ఆయన మార్గంలో నడవకుండా మనం హెచ్చించబడాలంటే ఎలా హెచ్చించబడతాం? హెచ్చించబడతామా? ఆయన నింపిన కొలది, మన నోటిని నింపిన కొలది, మన హృదయాన్ని నింపిన కొలది. మనం ఆయన మార్గంలో నడిస్తేనే ఆయన మనల్ని హెచ్చిస్తాడు. ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తులో నుంచి వచ్చిన వారు ఎవరైనా పాలు తీర్లు కావించి దేశానికి వెళ్ళగలిగారా? ఎవరు వెళ్ళ, అందరూ మధ్యలోనే విడిచి వేయబడ్డారు. 800,000 మంది అండి కొత్త జనాంగం వెళ్ళగలిగారు. కారణం దేవుని మాట శ్రద్ధగా వినక. ఈ అతి దినాలు అపాయకరమైన దినాల్లో మనం ఉంటూ ఉన్నాం. బహుభయంకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. యుద్ధానికి సిద్ధమైపోతున్నారు ఇండియా దేశము, చైనా దేశము. చైనాకు శత్రు దేశాలన్నింటినీ కూడగొడుతున్నారు అమెరికా. చుట్టూరు దేశాలు 60 దేశాలను కూడగొడుతున్నారండి. పరిస్థితులు చాలా దారుణం. కరోనా వైరస్ ఒక పక్క, దేవుని మాటకి విలిగిస్తున్నాము మనం, ఆయన మాటను శ్రద్ధగా వింటున్నామా, ఆయన చెప్పినట్లుగా చేయగలుగుతున్నామా? లేదే, ఇక్కడ భయం లేదు, భయం లేదు. నేను నిన్న ఒక చదువుతా ఉన్నాను, చదువుతా ఉంటే అందులో ఒక సహోదరుడు చెప్తున్నాడు, అలా భయం లేదంట, ఇంకా తప్పులు చేస్తున్నవారు ఇంత భయంకరంగా 200 దేశాల్లో కరోనా అనే వైరస్ విజృంభణ చేస్తుంది. వేల కొలది సైంటిస్టులు వ్యాక్సిన్ కోసం వాళ్ళు ప్రాణాలకు తెగించి శ్రమపడుతున్నా వ్యాక్సిన్ కనుగొనలేకపోతున్నారు. దేవుని ప్రణాళిక ఇది, మనం ఆయన మాట వింటలేదు. చాలా మంది అంటున్నారు ఇది విశ్వాసం కోసమే దేవుని పంపించినారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దాం. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నావా? ప్రార్థనలో గడపగలుగుతున్నావా? వాక్యాన్ని ధ్యానం చేయగలుగుతున్నావా? ఆత్మీయతలో బలపరచబడుతున్నావా? మందిరాలు మూత వేయబడ్డాయి, కౌన్సిల్ అయితే మందిరాలు తీయట్లేదు, ఇంట్లోనే సోషల్ ఈ యొక్క సోషల్ డిస్టెన్స్, ప్రేమలు తగ్గిపోయింది, అన్నీ మారిపోయింది. మనుషుల్లో ప్రేమ తగ్గిపోయింది, మనుషుల్లో స్వార్థం పెరిగిపోతుంది, పలకరించుకోవటం లేదు,
అన్నీ మారిపోయాయి. కారణం ఏంటో తెలుసా? మన సొంత మార్గంలో నడవటం, దేవుని మాట వినకుండా లోక సంబంధమైన వాటిపై చూస్తూ మనం ఉండటం వల్ల దేవుని యొక్క ఆ వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చబడలేకపోతుంది. ఆయన హెచ్చిస్తారు అంటున్నాడు, ఏ పని చేయాలి మనము? ఆయన చెప్పినట్టుగా శ్రద్ధగా వినాలి. ఆయన మాటలు విన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని హెచ్చించడానికి ఇష్టపడతారు. దేవుడు హెచ్చించలేదా? అబ్రహామును పిలిచాడు. అబ్రహామును దేవుని మాట విన్నాడు, తన వారిని వదిలిపెట్టాడు, తన దేశాన్ని వదిలిపెట్టాడు, దేవుని మాటకు లోబడ్డాడు, వచ్చేశాడు. ఎంత హెచ్చించబడ్డాడు! లోతు అబ్రహాము మనుషులు గొడవాడుకునేంత విస్తరించబడ్డారు. విడిపోయేంత పరిస్థితి, వారు ఒక ప్రాంతాన్ని చూసుకున్నా అబ్రహాము మిగిలిన దాన్ని చూసుకున్నారు. అయినా అబ్రహామును దేవుడు హెచ్చించాడు. ఎందుకంటే విశ్వాసం చూశాడు అబ్రహాము, దేవుని యొక్క నిరీక్షణ కలిగి ఉన్నారు. ఏమైనా దేవుని బిడ్డలారా, స్నేహితులారా, సహోదరి సహోదరులారా, ఆలోచన చేద్దాం. దేవుని మాట శ్రద్ధగా మనం వింటున్నామా? ఆయన కమాండ్స్ని, ఆయన ఆజ్ఞలను గైకొనగలుగుతున్నామా? ఆయన హెచ్చించడానికి ఇష్టపడుతున్నాడు అనే సంగతిని మనం మరువకూడదు. రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుతున్నాం. రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనం 13 అతడు, నీవింత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివి, నీకు నేనేమి చేయవలను? రాజుతో నైనను సైన్యాధిపతితోనైనా నిన్ను గూర్చి నేను మాట్లాడవల్లని కోరుచున్నావా అని అడుగుమని గెహజీకి ఆజ్ఞయగా వాడు ఆ ప్రకారం ఆమెతో అనేది, అందుకే నేను నా జ్వనులలో స్వజనులలో కాపురం ఉన్నానన్నాడు. ఎలీషా ఆమె నేనేమి చేయకూర్చున్నాదని వాళ్ళని అడుగగా గెహజీ, ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పెనుమిటి ముసలవాడని అతనితో చెప్పాను. అందుకు అతడు ఆమెను పిలువమనగా వాడు ఆమెను పిలిచాడు. ఆమె వచ్చి ద్వారమందు నిలవగా, ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీకవుగడ కుమారుడునని ఆమెతో అనేరు. ఆమె ఆ మాట విని, దైవజనుడు అయిన నా ఎలినవాడా, అలాగు పలుకోవద్దు, నీ దాస్త్రాలైన నాకు అబద్ధమాడవద్దనను. కిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనే. ఇక్కడ ఏం జరిగింది మనకు తెలుసు. సునేమీరాలు దేవుని సేవకుడైన ఎలీషా ఆ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా ఆమె చేర్చుకొని చక్కని పరిచర్య చేసే ఇంకా ఇబ్బందిగా ఉందని తన భర్తకు చెప్పి తన ఇంటి మీద ఒక రూమును కూడా కట్టించి ప్రత్యేకంగా ఎలీషా దైవజనుడైన ఎలీషా అలా చేస్తూ ఉండగా దేవుడు ఎలీషాకు ప్రేరేపణ కలుగు చేసి ఆమెతో ఈ విధంగా గెహజీతో మాట్లాడించాడు. నువ్వు ఇంత శ్రద్ధాభక్తులు మాయను కనపరిచితివి, నేను నీకు నేనేమి చేయవలను? ఎంత చక్కగా అడిగించాడు. నువ్వు మా పట్ల ఎంత శ్రద్ధగా పరిచర్య చేస్తున్నావు, దేవుని సేవకుని పట్ల ఇంత కృతజ్ఞత కలిగి ఉన్నావు, ఎంత భారం మేము రావటం, నువ్వు చక్కగా మమ్మల్ని చూసుకుంటున్నావు, మళ్ళీ సపరేట్గా ప్రత్యేకంగా ఇవన్నీ ఏర్పాటు చేసావు నువ్వు కూర్చోవడానికి, లేకపోతే మాకు లైట్ దీపం టేబుల్ మంచం అన్ని ఏర్పాటు చేసావు అమ్మా, నీకేం కావాలి అని అడిగించినప్పుడు మరి వెంటనే ఆమె చెప్పింది, అయ్యా నాకు సంతానం లేదు, నా భర్త వృద్ధుడు, ఈ లోకములో గొడ్రాలు అనబడతాము, ఇక్కడ చిన్న చూపు ఎక్కువ అని వివరించి చెప్పింది బైబిల్లో రాయలేకపోయినా. ఏమైనా దేవుని బిడ్డలారా, ఆయన పరిచర్య చేస్తే దేవుడు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టే ఆ రుణము తీర్చుకుంటారు. మనం ఆయన పరిచర్యలో శ్రద్ధాభక్తులతో చేయాలి. ఆయన పరిచర్య, ఆయన అప్పగించిన పరిచర్య శ్రద్ధతో చేయాలి, శ్రద్ధతో. అంతే, ఈ మధ్య కాలంలో నేను ఈ లాక్డౌన్ అంతటిలో దేవుని పనిని ఆపలేదు. ఎందుకంటే సోషల్ మీడియా ఉంది,
సోషల్ మీడియా ఉంది, దాంట్లో నేను యూట్యూబ్లో ఫేస్బుక్లో మాట్లాడుతూనే ఉన్నాను. ఇటువైపు పెద్దలకి విశ్వాసులతో, అలా అటువైపు చిన్నపిల్లలకి, చిన్నపిల్లలతో ఇంకా జూమ్ మీటింగ్స్లో మాట్లాడుతూనే ఉన్నాను. కొంతమంది నన్ను అడిగారు, నువ్వు ఇలా చేస్తున్నావు కదా పరిచర్య ఇన్ని నెలల నుంచి, నీకేమైనా లాభమా, ఏమైనా లాభమా అని అడిగారు. నేను అన్నాను, లాభం కోసం చేయట్లేదు, ఇది ప్రయోజనకరం కోసం చేయట్లేదు. పిల్లలైనా విశ్వాసులైన ఎవరొస్తున్నైనా ఆత్మీయంగా బలపరచబడాలని, దేవుడు నాకు అప్పగించిన పనిని శ్రద్ధతో చేస్తున్నానని చెప్పాను. అంతే, వాళ్ళు ఏమైనా కానుకలు ఇస్తున్నారా అని అడిగారు. కానుకలు నేను అడగను, వాటి గురించి నేను ఆలోచించట్లేదు. ఖర్చు పెడుతున్నాను, ఖర్చే, అన్నిటి ఖర్చే, ఇంటర్నెట్ ఖర్చు ఉంది, తర్వాత ఐటమ్స్, రకరకాల స్క్రీన్స్ కొంటాం, ఇవన్నీ చాలా స్టాండ్స్ కొంటాం, వీటన్నిటిని బట్టి ఖర్చు ఉంటుంది. కానీ దేవుని పరిచర్య శ్రద్ధగా చేయడానికి దేవుడు నాకు అనుకూలతనిచ్చాడు. చర్చేసి మూత వేయబడిన, వెళ్ళలేకపోయినా, మా చుట్టూరు మా లైన్లో కరోనా వైరస్ పేషెంట్లు, మా వెనక వైపు కరోనా పేషెంట్లు, మా ముందు లైన్లో కరోనా పేషెంట్లు, ఎటు చూసినా ఎటు వెళ్ళాలన్న భయమే. కానీ దేవుడు నా ఇంట్లోనే ఉండి అనేక మందికి, రోజు వందల మందికి సువార్త ప్రకటించడానికి, దేవుడు వాక్యం చెప్పి బలపరచబడటానికి దేవుడు కృప చూపించాడు. ప్రియులారా, అది దేవుని అప్పగించిన పని కాబట్టి శ్రద్ధాభక్తులతో పని చేయటానికి దేవుడు కృప చూపించి మనకు అప్పగించబడిన పనిని కూడా మనం ఏం చేయాలి, శ్రద్ధతో చేయాలి. మనకు అవకాశం ఉన్న కొలది నిరుత్సాహపడకూడదు, దిగులు పడకూడదు, భయపడకూడదు, ఇబ్బంది పడకూడదు. మనకు ఉన్న దానిలో అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం వలన దేవుడు ఏం చేస్తారంటున్నాడు, ఆయన మేలు చేయడానికి ఇష్టపడుతున్నారు. చూడే వీరాలు ఏమి ఆశించి వారికి పరిచర్య చేయలేదు, కానీ దేవుడు ఆ బిడ్డను, ఆ బిడ్డకు చూడే వీరాలకు కుమారుణ్ణి అనుగ్రహించాడు, మేలు చేశాడు దేవుడు తన దాసుడు చెప్పడం ద్వారా. ఆ సంవత్సరానికి దేవుడు మేలు చేశాడు, ఆ ఇంట్లో సంతాన ప్రాప్తిని అనుగ్రహించాడు. ప్రియమైన సోదరి సోదరులారా, ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుని మాట శ్రద్ధగా వింటే స్వకీయ సంపాద్యముగా దేవుడు చేస్తాడు. రెండవదిగా, దేవుని మాట నింపబడిన దాని కొలది దేవుని మాట శ్రద్ధగా బతాలి. మూడవదిగా, దేవుని ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల ఆయన మనల్ని హెచ్చిస్తాడు. నాలుగవదిగా, శ్రద్ధాభక్తులతో మనం ఆయన పరిచర్య చేయాలి, అప్పుడు దేవుడు మనల్ని బలపరుస్తాడు. మనము మనకు కావలసిన దాన్ని దేవుడు విస్తారంగా ఇవ్వటానికి ఇష్టపడతాడు. కీర్తనలు ఆఖరుగా, కీర్తనలు 77:6 చదువుకున్నాం. కీర్తనలు 77:6 చూడండి, 77:6, నేను పాడిన పాట రాత్రి ఎందు జ్ఞాపకం చేసుకుందును, హృదయమును ధ్యానించుకుందును, దేవా నా ఆత్మ మీ తీర్పు మార్గము శ్రద్ధగా వెనకేను. చక్కని మాట, దేవా నా ఆత్మ మీ తీర్పు మార్గం శ్రద్ధగా వెదకెను. ప్రభు నిత్యము విడనాడున ఆయన ఇంకెన్నడూ కటాక్షింపడా, ఆయన కృప ఎన్నటికీ లేకుండా మాలిపోయేనా, ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయేనా, దేవుడు కటాక్షింప మానేనా, ఆయన కోపించి వాత్సల్యత చూపకుండా. అందుకు నేను ఇలా అనుకొనుచున్నాను, మహోన్నతిని దక్షిణాస్తము మార్పునందుననుకోను, నాకు కలిగిన శ్రమయే కారణము. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన ఆశ్చర్య కార్యములను నేను మనస్సునకు తెచ్చుకుంటాను. అక్కడికి దేవా నా ఆత్మ నీ తీర్పు మార్గం శ్రద్ధగా వెదకెను, వెదకెను, శ్రద్ధగా వెదకెను. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ మాటలు వింటున్నప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన విడనాడునా, ఆయన కటాక్షింపడా, ఆయన మానవేస్తాడా, ఆయన మాట కలివిచ్చినట్టుగా తరతరములు తప్పిపోయినా, కటాక్షింప మానేనా, వాత్సల్యతో చూపకుండా, ఇవన్నీ ప్రశ్నలు. నిజంగా ఆయన కటాక్షించేవాడు, ప్రేమించేవాడు,
కరుణించేవాడు, ఆయన వాత్సల్యత మన పట్ల చూపించేవాడు. కానీ కారణం ఏంటంటే, ఈ ప్రశ్నలు రావడానికి కారణం ఏంటంటే, మన జీవితాల్లో ఆత్మీయ జీవితంలో మనము ఆయన తీర్పు మార్గం విషయంలో శ్రద్ధగా వెతకలేకపోవటమే, దాని గురించి శ్రద్ధగా చెప్పలేకపోవటమే. అనేక సార్లు ఇందాక సోదరులు ప్రభాకర్ అన్న చక్కని పాట పాడాడు, నిజమే ఆయన రాకడ గురించి మనం శ్రద్ధగా ఆయన రాకడ గురించి వివరించలేకపోతున్నాం, ఆయన యొక్క గొప్పతనాన్ని గురించి వివరించలేక భయం పుట్టించలేకపోతున్నాం విశ్వాసంలో, ఆయన యొక్క ప్రేమను వివరించలేకపోతున్నాం, ఆయన యొక్క శిక్షణ గురించి చెప్పలేకపోతున్నాం. ఎప్పుడు చూసినా మనము చాలా మంది ఈ మధ్య కాలంలో ఆశీర్వాదాలు 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 ఆశీర్వాదాలు, ఇదే మన బోధ ఎక్కువైపోతుంది. అది కాదు, దేవుని యొక్క తీర్పు గురించి మాట్లాడటం వల్ల అనేక మంది ప్రజలు మార్పు చెందటానికి వీలుంటుంది. దాన్ని శ్రద్ధగా మనం చెప్పాలి, దాన్ని శ్రద్ధగా చెప్పాలి. దేవుని యొక్క ఔన్నత్యాన్ని గురించి, దేవుని యొక్క కోపము గురించి, దేవుని యొక్క ఆ రెండవ రాకడ సూచనల గురించి మొత్తం వివరించి కొండ బద్దలు కొట్టినట్టు ఉన్నది ఉన్నట్టుగా మనము బోధించినట్లయితే దేవుడు మన పట్ల వాత్సల్యత చూపిస్తాడు. దేవుని బిడ్డలమైన మనం అనుకూలమైన బోధ చేయటం మానేయాలి, అనుకూలమైన బోధ చేయటం మానేయాలనుకుంటారా? ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక మాట అంటున్నాడు, యెహోవా చేసిన కార్యములను పూర్వం జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనసులకు తెచ్చుకుందును, నీ కార్యమంతయు నేను ధ్యానించుకుందును, నీ క్రియలను నేను ధ్యానించుకుందును. దేవా, నీ మార్గం పరిశుద్ధమైనది, దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడు నీవే, జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు. ఆయన శక్తి ఏంటో చెప్పాలి, ఆయన శిక్ష ఏంటో చెప్పాలి, ఆయన బలమేంటో చెప్పాలి, ఆయన ఎలాంటి రోషం కలిగిన వాడో బోధించాలి, ఆయన ఎలాంటి వాడు మన మాట్లాడు ఆయన తన కృపను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. చూడండి కీర్తనలు 14లో, బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును, శ్రద్ధ కలవాడు సామెతలు 14, బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు. 12:24, శ్రద్ధగా పనిచేయవాడు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. 13:4, శ్రద్ధ గలవారి ప్రాణము పుష్టిగా నుండును. 21:5, శ్రద్ధ గలవారి యోచనలు లాభకరములు. 2 తిమోతి రాసిన పత్రిక 1:16-17 అతడు, అంటే ఒనేసిఫోరు, అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెనక్కి కనుగొని అనేక పర్యాయములు ఆదరించను అంటున్నాడు పౌలు ఒనేసిఫోరు గురించి, సహోదరుడు గురించి. అతడు రోమాకు వచ్చినప్పుడు ఏమంటున్నాడు, నా సంఖ్యలను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెనక్కి కనుగొని అనేక పర్యాయములు ఆదరించను. ఏమైనా దేవుని బిడ్డలారా, మనం ఆదరించే విషయంలో, పనిచేసే విషయంలో, దేవుని వాక్యం ప్రచురించే విషయంలో శ్రద్ధ కలిగి ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఆత్మీయంగా అభివృద్ధి చేస్తాడు, ఆత్మీయంగా ఆశీర్వదిస్తాడు, మనల్ని దేవుడు వాడుకుంటాడు. ఇంకా యేసుప్రభువు నమ్ముకోకుండా నీవు అశ్రద్ధ వహిస్తే, ఎన్నో మాటలు విన్నావు, ఎన్నో సార్లు ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం వీలారా, ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించండి. ఆయన మన పట్ల ప్రేమ చూపించాడు, దయ చూపించాడు, కృప చూపించాడు మన కోసం, ఆయన విలువైన ప్రాణాన్ని అర్పించడానికి ఇష్టపడ్డాడు, ఆఖరి రక్తపోటు వరకు చెల్లించాడు, ఆయన మన కోసం చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన తిరిగి లేచాడు, ఆయన రాబోతున్నాడు.
ఇవి అంత్య దినాలు, అపాయకరమైన దినాలు. యేసు ప్రభువు ఇప్పుడే నమ్ముకు, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ జనం. దేవుడు ఈ మాటలను దీవించను గాక. అమేన్.